టాలీవుడ్ సింగర్ సునీత రెండో పెళ్లి చేసుకుంటున్నారంటూ ఈ మధ్య సోషల్ మీడియాలో విపరీతంగా న్యూస్ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై సునీత స్పందించకపోవడంతో ఆ వార్తలకి మరింతగా బలం చేకూరింది. ముందు నుంచి వార్తల్లో ప్రచారం అవుతున్న డిజిటల్ మీడియాలోని ఓ వ్యాపారవేత్తతోనే సునీత నిశ్చితార్థం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇద్దరు కూడా మంచి సింగర్స్ కావడం విశేషం. అయితే ఇన్ని రోజులు రెండో వివాహం పైన ముఖం చాటేస్తూ వస్తున్న సునీత ఇలా ఎవరికీ చెప్పకుండా సీక్రెట్గా నిశ్చితార్థం చేసుకోవడం ఆసక్తిని సంతరించుకుంది. త్వరలోనే పెళ్లి డేట్ని కూడా అధికారికంగా ప్రకటించనున్నారు. అటు సునీతని రెండో వివాహం చేసుకోబోతున్న వ్యక్తికి కూడా ఇది రెండో వివాహమేనని సమాచారం. మీడియా దృష్టికి రాకుండా ఇరు కుటుంబ సభ్యులు చాలా రహస్యంగా ఈ నిశ్చితార్థాన్ని జరిపినట్టుగా సమాచారం. ఇక సునీత సినీ కెరియర్ విషయానికి వచ్చేసరికి సునీత అతి చిన్న వయసులోనే మంచి సింగర్గా గుర్తింపు సంపాదించుకున్నారు. సింగర్గా మంచి అవకాశాలు అందుకుంటున్న సమయంలోనే కిరణ్ అనే వ్యక్తిని ప్రేమించి 19 ఏళ్ల వయసులోనే ఇంట్లో చెప్పకుండా పెళ్లి చేసుకున్నారు. అయితే కిరణ్ నిజస్వరూపం బయట పడటంతో భర్తకి విడాకులిచ్చి గత కొన్ని సంవత్సరాలుగా దూరంగా ఉంటున్నారు. ఈ దంపతులకి ఇద్దరు సంతానం ఉన్నారు. సునీత ఎంగేజ్మెంట్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అప్పట్లో రెండో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని చెప్పిన ఆమె అనూహ్యంగా ఇలా ఎంగేజ్మెంట్ చేసుకోవడంతో అభిమానులు షాక్కి గురవుతున్నారు. అయితే ఈ విషయంపై ఆమె తరపు నుంచి స్పష్టత రావాల్సి ఉంది. ఇక గాయనిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్గా సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు సునీత. పాటల తోటలో 25 ఏళ్లుగా అలుపెరుగని గాన కోయిల ఆమె. సునీత పాటకు పరవశించని వారు ఉండరంటే అతిశయోక్తే కాదు. టాలీవుడ్లో ఏ సింగర్కి లేని ఫ్యాన్ ఫాలోయింగ్ ఆమెకి ఉంది. అయితే వ్యక్తిగత జీవితంలో మాత్రం సునీత ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొన్నారు. ఇక ఈ విషయంపై సింగర్ సునీత తన సోషల్ మీడియాలో తెలియజేస్తూ, ప్రతి తల్లిలాగే నా పిల్లలు బాగా స్థిరపడాలని కలలు కంటున్నాను. అదే సమయంలో నేను కూడా జీవితంలో స్థిరపడాలని చూడాలనుకునే పిల్లలు, తల్లిదండ్రులు ఉన్నందుకు సంతోషపడుతున్నాను. ఆ క్షణం వచ్చింది. రామ్ నా జీవితంలో ఒక ముఖ్యమైన స్నేహితుడిగానే ఓ అద్భుత భాగస్వామిగా రాబోతున్నాడు. మేము ఇద్దరం అతి త్వరలో వివాహం చేసుకోబోతున్నాం. నేను నా జీవితాన్ని చాలా ప్రైవేట్గా ఉంచాలని చూస్తున్నాను. అది అర్థం చేసుకున్న నా శ్రేయోభిలాషులందరికీ ధన్యవాదాలు. ఈ విషయంలో దయచేసి మీరు ఎప్పటిలాగే నాకు మద్దతు ఇవ్వాలని కోరుకుంటున్నాను అని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది సింగర్ సునీత. చూసారుగా ఫ్రెండ్స్, మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.